అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము చదువుకుందాము. మెట్టుకు నీవలే నీ పొరుగు అని ప్రేమించుమను లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన నెలా బాగుగానే ప్రవర్తించేవారగుదురు. యాకోబు రాసిన పత్రిక 2:8. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించుము అను ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. దొంగతనము చేయవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు అను ఆజ్ఞలు గాని మరి ఏ ఆజ్ఞను ఉన్నయడలా అవన్నీ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమను ఒక్క మాటలో ఇమిడి ఉన్నవి. ఆమెన్. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నారు. అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. కాబట్టి దేవుని వలన నేర్పించబడిన ప్రకారము ఒకరినొకరు ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించుదాము. దేవునికి స్తోత్రము కలిగినగాక. ఆమెన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాము. ప్రేమామయుడవైన ప్రభువా, మీకు వందనములు. మీరు మమ్మను ప్రేమించిన ప్రకారము మేమును ఒకరినొకరు ప్రేమించుకొనుచు మీకు ఇష్టమైన వారుగా ఈ లోకంలో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్య వింటున్నాని బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరము.